మాదాపూర్లోని శ్రీ చైతన్య గర్ల్ కాలేజ్ క్యాంపస్లో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాలేజీ క్లాస్ రూమ్స్, హాస్టల్ భవనం పరిశీలించి కాలేజీ మౌలిక సదుపాయాల లేమిపై, యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం ఇదే క్యాంపస్లో విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. 100 మంది అమ్మాయిలు అస్వస్థకు గురయ్యారు. గుట్టు చప్పుడు కాకుండా కాలేజీ క్యాంపస్లోనే వైద్యం అందించింది యాజమాన్యం. ఈ విషయం విద్యార్థి సంఘాల దృష్టికి వెళ్లడంతో నిరసనలు చేపట్టాయి. పోలీసులు ఎంట్రీ ఇచ్చి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనలు మిన్నంటడంతో ఈ విషయాన్ని మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది. మహిళా కమిషన్ చైర్మన్ శారద రంగంలోకి దిగారు. కాలేజీ ప్రాంగణం, క్లాస్ రూమ్స్, విద్యార్థినుల హాస్టల్ మెస్లను తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడారు. హాస్టల్లో వెంటిలేషన్ లేకపోవడంపై ఫైర్ అయ్యారు. కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకమైన ఆహారం వండడంతో పాటు సరైన వస్తువులు లేకపోవడంపై ఆవిడ ఫైర్ అయ్యారు. యాజమాన్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇరుకు గదుల్లో మీరైతే ఉండగలరా? విద్యార్థినులను మనుషుల్లా చూస్తున్నారా? భవనం పై నుంచి లీకేజీ నీరు భోజనంలో పడిందని విద్యార్థులు చెబితే తినండి అని సలహా ఇస్తారా? దోమలు పడ్డాయంటే అలాగే తినండి అని చెప్తారా? మీరైతే తింటారా? వారిని పశువులని భావించి సౌకర్యాలు కల్పించడం లేదా? 2 రోజుల పాటు పిల్లలను గదిలో బంధించారట. మీరు అసలు మనుషులేనా? మీరు ఈ హాస్టల్లో 2 రోజులు ఉండండి, మీకు తెలుస్తుంది వాళ్ళ బాధలేంటో అంటూ ఫైర్ అయ్యారు చైర్మన్ శారద. ప్రతి ఫ్లోర్ తనిఖీ చేశారు. చివరకు బాత్రూంలు కూడా నీట్గా లేకపోవడంపై మండిపడ్డారు శారద. మీ ఇంట్లో మా ఇంట్లో ఇలాగే ఉంటాయా? రీజన్స్ చెప్పొద్దు, ప్రొవిజన్స్ కావాలి. మీకంటే గవర్నమెంట్ హాస్టల్స్ బాగున్నాయి, లగేజీకి సెపరేట్ రూమ్ లేదు, అన్ని హాస్టల్లోనే సర్దుకుంటారు, లీకేజీ సమస్యలు, గదులు శుభ్రంగా లేవు, వీళ్ళు మనుషులా పశువులా? పశువులను కూడా ఇలా చూడటం లేదు అని మండిపడ్డారు. విద్యార్థులు ఉంటున్న ప్రతి రూమ్ తనిఖీలు చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రతి స్టూడెంట్ ఇక్కడ ప్రాబ్లం ఉందనే చెప్తున్నారు. కిడ్నీ ప్రాబ్లం, అపరెంటిసైట్ వచ్చింది, ప్రతి ఒక్కరికి డైజెషన్ ప్రాబ్లం, డెంగ్యూ, మలేరియా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. పిల్లలకు చదువులనిస్తున్నారా, అనారోగ్యాన్ని అందిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. పిల్లల భద్రత పైన రాజీ పడబోమని, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే ఎవరిని ఉపేక్షించేది లేదు అంటూ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద హెచ్చరించారు.